నమస్తే, నేను ఆదిత్య. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న అంటే శనివారం రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్నారని, పాప ప్రక్షాళన దీక్ష చేయబోతున్నారంటే ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఆయనతో పాటు ఆయన సతీమణి భారతీరెడ్డి వస్తారా రారా అనేది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి సందేహం. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఆచార్య మన వీక్షకులకు కూడా నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు కల్తీ వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. అపచారం అండి, కల్తీ అపచారం. అదే, అది చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న తిరుమలకు వస్తున్నారని, అది కూడా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు శనివారం రోజున పాప ప్రక్షాళన దీక్షకు వస్తున్నారంటే ఒక వార్త వినిపిస్తుంది. మరి భారతీరెడ్డి ఆయనతో పాటు వస్తారా, సతీ సమేతంగా వస్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తారా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్గా మారుతుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వస్తే ఇద్దరు వస్తారా, సింగిల్గా వస్తారా? మీరు మంచి అంటే ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చర్చ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో కూడా ఇది జరుగుతుందండి. ఇమ్మీడియట్ ప్రశ్న ఏంటంటే మీరు అన్నదే, ఎట్లా అంటే ఆయన నిజంగా చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా పాప ప్రక్షాళన చేసుకోవాలి అనుకుంటే మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా సరే పూజలు భార్యాభర్తలు చేస్తేనే అది సంపూర్ణత ఉంటుందనేది చెప్తా ఉంటారు. రాముడు కూడా ఒకసారి ఒక యజ్ఞం చేయటానికి అప్పుడు సీతమ్మ వారు లేకపోతే ఎలా చేయాలి అన్నప్పుడు కొంతమంది ఋషులు చెప్పింది ఏంటంటే బంగారు సీతను చేసి విగ్రహ రూపంలో ఆమెతో చేస్తే కొంతవరకు పనికొస్తున్నప్పుడు ప్రజలే విరాళాల రూపంలో అందరూ ఇచ్చి మీరు అమ్మవారి విగ్రహాన్ని మోసపోయండి బంగారంతో, మీరు పక్కన కూర్చోబెట్టుకుని ఆ పూజ జరపండి ఆ యజ్ఞం అంటే కూడా చేశాడు ఆయన. అట్లా ప్రతిదీ కూడా భార్య సమేతంగా చేయాలి. అందులో భార్య ఇటోకట్టు కూర్చోవటం కాదు, ఒక సాంప్రదాయం ఏంటంటే ఎడం పక్కన కూర్చోవాలని. ఇవన్నీ కూడా మనకు పూర్వం నుంచి ప్రతిదీ ఒక స్పష్టతైన విధి విధానాలు పెట్టారండి హిందూ సాంప్రదాయంలో. ఇప్పుడు ఆయన నిజంగా ఆయన హయాంలో జరిగింది పాప ప్రక్షాళన చేయటానికి 28ని ఎన్నుకుని శనివారం శ్రీవారికి మంచి ప్రీతిపాత్రమైన రోజు అనుకుని వెళ్తున్నప్పుడు ఆయన జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్తాడనే నేనైతే అనుకుంటున్నాను. గతంలో తీసుకెళ్ళినా తీసుకెళ్ళపోయినా ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రజల మనోభావాలు ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అది అసలు రివర్స్ టెండరింగ్ పిలవటం అనేది ఒక నీచమైన ఆలోచన, ఒక ప్రభుత్వం చేయాల్సిన పని కాదు అది. అందులోనూ తిరుపతి దేవస్థానాన్ని ఇప్పుడు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి కూడా, లేకపోతే బ్రిటిషర్స్ బయట వాళ్ళు, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళకి ఈ సాంప్రదాయాల గురించి హిందూ మతం వీటి గురించి తెలియదు. అయినా కూడా ఇది చాలా సున్నితమైన అంశం, మనకు తెలియని అంశంలోకి వెళ్ళకూడదు. దేశంలో అన్ని అంశాల్లో ఏళ్ళు పెట్టారు కానీ వాళ్ళు టీటీడీ విషయంలో వాళ్ళు ఏమీ ప్రమేయం కల్పించుకోలేదు. వాటి ఆదాయం పరిస్థితి కానీ, వాటి నిర్వహణ వ్యవహారాలు కానీ అన్నీ పూర్తి స్వేచ్ఛగా అసలు వాళ్ళ ప్రమేయం లేకుండా నిర్వహించుకున్నారు. ఎందుకంటే ఏదన్నా అపచారం జరిగితే మన మీద వస్తుంది వ్యతిరేకత. దేశం కానీ దేశం వచ్చి పరిపాలించడమే కాకుండా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే హక్కు మనకు లేదు అనేది ఆ రోజునే వాళ్ళు రియలైజ్ అయ్యారంటే చాలా గొప్ప విషయం కొన్ని వందల సంవత్సరాల క్రితం. మరి ఇప్పటి వరకు కూడా మరి కొన్ని శతాబ్దాలుగా శ్రీవారి ఉన్నారు, ఆయన కార్యక్రమాలు జరుగుతున్నాయి గుళ్ళో, రాజుల టైంలో జరిగినాయి, తర్వాత విదేశస్తుల పాలనలో కూడా జరిగినాయి, తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక ప్రభుత్వాల్లో జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు కూడా అపచారం అనేది, ఇంత ఘోరమైన అపచారం అనేది జరగలే. ఏమన్నా కొన్ని విధానాల్లో పూర్తిగా పాటించకుండా ఏమన్నా ఒకటి రెండు జరిగినప్పుడు కూడా వెంటనే రెక్టిఫై చేసుకున్నారు. ఆ తర్వాత తిరుపతి లడ్డు నాణ్యత పడిపోయింది అనేది ఇప్పుడు కాదు, నాకు తెలిసి చెన్నారెడ్డి గారి టైంలో కానీ విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో కూడా ఇలాంటి ఫిర్యాదు వచ్చింది వెంటనే బూజు పడుతుందంటే వాళ్ళు ఆ రోజున ఆలోచించి జి పుల్లారెడ్డి గారు ఉన్నారు కదండి, పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత, వారి అధ్యక్షతన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నిపుణుల కమిటీ వేసి దీని నాణ్యతను ఎలా మెరుగుపరచాలని, అంతేగాని ప్రతిపక్షాలు లేకపోతే ప్రజలు అంటున్నారు మనం ఎందుకు పట్టించుకోవాలి అన్నట్టు వదిలేలా దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు. అంటే మనం ఎందుకు ఈ ఫిర్యాదుని అటెండ్ అవ్వద్దు, దీన్ని బాగు చేయాలి, ఎందుకంటే శ్రీవారి లడ్డు అనేది చాలా ప్రాశస్తమైంది, వారి చేతులతోనే భక్తులకి ఇచ్చినట్టు ఫీల్ అవుతారు. ఆ లడ్డును కూడా ఇంటికి తెచ్చుకొచ్చి పూజ చేసి అప్పుడు కుటుంబ సభ్యులకి మిత్రులకి బంధుమిత్రులకి అందరికి పంచుకుంటారు. అప్పుడు ఆయన వేసినప్పుడు కూడా ఆయన కొన్ని సిఫార్సులు చేశారు.
ఆ సిఫార్సులు చేసిన తర్వాత నాణ్యత పెరిగింది అనుకున్నారు. తర్వాత ఆయన మెకనైజ్ కూడా చేయమన్నాడు, చేతులతో పట్టుకోకుండా మెషిన్ల ద్వారా కూడా చేయొచ్చు, చేయండి అలాగూ. తర్వాత కెపాసిటీ కూడా పెంచాడు, అలా కొంత ఆధునీకరించారు కిచెన్ని. అట్లా ఎప్పటికప్పుడు మార్చుకుంటా రావటం పర్వాలేదు, కానీ ముడి పదార్థాలు మారకూడదు. పుల్లారెడ్డి గారు కూడా ఏం చెబుతాడంటే, ముడి పదార్థాలు అనేవి చాలా స్వచ్ఛతగా ఉండాలి, అప్పుడే మనం చేసే ప్రసాదాలు లడ్డూలు కానీ ఆయన వండే స్వీట్స్ కానీ నిల్వ ఉంటాయి, శ్రేష్టంగా ఉంటాయని చెప్పేవాడు. ఆయన వ్యాపార రహస్యాలు అందరితో పంచుకునేవాడు. అలాగే అప్పుడు నుంచి కూడా అదే కొనసాగింది. ఇప్పుడు 320 రూపాయలకి ఎవడో రివర్స్ టెండరింగ్లో ఇస్తానంటే 320 రూపాయలకి ఆవుని సప్లై చేయటం అనేది సాధ్యం కాదనే విషయం వాళ్ళకి తెలియపోవటం అనేది చాలా విచిత్రంగా ఉంది. అందులో సుబ్బారెడ్డి గారు లాంటి వ్యక్తి, ఆయనకి హిందూ సాంప్రదాయాలు, మత విశ్వాసాలు అన్నిటి మీద అవగాహన ఉందని కూడా చెప్తున్నారు. ఉండి ఉంటుంది, నేనే ఆయన కాంపిటెన్సీని ప్రశ్నించట్లా, కానీ ఆయన కూడా ఎందుకు ఇలాంటి దాంట్లో పడిపోయాడు, ఇంకా పైగా ఈ నాకన్నా ఈవోకి ఎక్కువ అధికారాలు ఉంటాయని తప్పించుకునేటందుకు ఎందుకు చేస్తున్నాడు. తర్వాత ఆయన అయాంలో జరిగిన అవకతవకల మీద కూడా ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాష్ట్ర విభాగం వాళ్ళు దర్యాప్తు చేస్తుంటే, దర్యాప్తు చేసే అధికారం వాళ్ళకి లేదని గౌరవ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి స్టే ఇవ్వమని అడగటం ఎందుకు చేస్తున్నాడో మనకు అర్థం కావట్లేదు. ఓ పక్కనేమో లడ్డు అపచారం మీద విచారించమంటారు, అప్పుడు అవకతవకల మీద విచారిస్తే వాళ్ళకి అధికారం లేదు. తిరుపతి టీటీడీలో కూడా విజిలెన్స్ విభాగం ఉంటుంది, చిన్న చిన్న తప్పుల్ని విచారించగలుగుతుంది, కానీ పెద్ద స్థాయిలో 100 కోట్ల రూపాయల్లో జరిగిన కుంభకోణాలు, చైర్మన్ గారు తీసుకున్న నిర్ణయాలు, ఈవోలు తీసుకున్న నిర్ణయాలు, లేకపోతే బోర్డు తీసుకున్న నిర్ణయాలు, వాటిని దర్యాప్తు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కాబట్టి రాష్ట్ర విజిలెన్స్ వాళ్ళే చేయాలి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాయచిత్తం కోసం తిరుమల వెళ్తున్నారు కాబట్టి వారు సతీ సమేతంగా వెళ్తారా లేదా అనేది, అసలు వాళ్ళిద్దరికి ఎంత శక్తిశుద్ధి ఉంది, అసలు ఈ మత విశ్వాసాల పట్ల ఏమైనా గౌరవం ఉందా లేదా, అత్యధికులైనటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇప్పుడైనా మనం వాళ్ళని కొంత శాంతపరచాలి, స్వస్థత చేకూర్చాలి, వాళ్ళ భావాలని గాయపడ్డ మనసుల్ని కొంత ఇది చేయాలి అనే భావన ఉంటే ఇద్దరు వస్తారు. లేదు అంటే మరి ఆయన ఒక్కడే వస్తే ఎలా అర్థం చేసుకోవాలో ప్రజలు అర్థం చేసుకుంటారు, ఇది కావాలని స్వచ్ఛందంగా చేశారా ఇలాంటి అపచారం. తర్వాత దీన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చి అనేక కుంభకోణాలు జరిగినాయి అంటున్నారు. నీలో కూడా కమిషన్ల కోసమే వాళ్ళు ఈ సంస్థలకు ఇచ్చారు, ఏకే డైరీ అనే వాటికి, ఒకటి యూపీలోను ఒకటి ఇక్కడ తమిళనాడులోను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయా సంస్థలకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చింది, చాలా తీవ్రంగా తీసుకున్నారు. ఈ పరీక్ష చేసింది కూడా ఎక్కడో ప్రైవేట్ ల్యాబుల్లో మ్యానిపులేషన్ ఏం లేదు ఇందులో, సెంట్రల్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి అనుబంధ సంస్థలోనే చేశారు. కాబట్టి ఈ తర్వాత ఇవాళ కొడాలి నాని మాట్లాడతా కూడా, ఈయన ముఖ్యమంత్రి దీన్ని రాజకీయం చేస్తున్నాడు, భస్మం అయిపోతారు, ఎవరు కూడా ఆయన ఇంకా చూడలేరు ఇలాంటి 100 మంది అయినా అని. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అలిపిరిలో పైకి వెళుతూ గుడికి ఈ బ్లాస్ట్ అయినప్పుడు కూడా, మరి శ్రీవారి ఆశీర్వాదంతోనే నేను బతికి బయటపడ్డానని చెప్పాడు. అది నిజమే అనిపిస్తుంది, ఇలాంటి అపచారాన్ని ఆపటం కోసమే శ్రీవారు ఆ రోజు ఆయన్ని మళ్ళీ రక్షించాడా, బతికి బట్టగట్టి మళ్ళీ నాకు జరిగే అపచారాన్ని ఆపటానికి అప్పుడు అధికారంలో కూడా ఇన్ని తీసుకొచ్చాడా, లేకపోతే ఇవాళ ఆయన అధికారంలో లేకపోతే ఆపలేవాడు ఆ అపచారం కొనసాగుతాను ఉండేది కదా. ఆయన అధికారంలో రాబట్టి అన్ని విధాల అన్ని శాఖల్ని ప్రక్షాళన చేసుకుంటా సమీక్షించినప్పుడే ఇది బయటకు వచ్చింది, రివర్స్ టెండరింగ్ పిలిచారు, 320 రూపాయలకి నెయ్యి సప్లై జరుగుతుంది, ఆ నెయ్యి స్వచ్ఛత లేదని తెలుస్తుంది, తర్వాత అందులో ఇవన్నీ కూడా కలిసినాయి అని చెబుతున్నారు కల్తీలు. ఆయన ఊహించలే ఇది ఇందులో జంతు కొవ్వు ఉంటుందని. ల్యాబొరేటరీకి వెళ్ళిన తర్వాత కానీ బయటికి రాలా, అప్పటికే ప్రజల్లోనూ వచ్చింది క్వాలిటీ తగ్గిపోయిందని. మరి స్వచ్ఛమైన నెయ్యి వాడినప్పుడు క్వాలిటీ తగ్గుతుంది కదా, మనం వాడే ముడి పదార్థాలను బట్టే కదండి. మనం వాడే ఒక కత్తి తయారు చేసామంటే దానికి వాడే ఇనువును బట్టే దానికి టెంపర్ ఉంటుంది, అంతేగాని మనం ఒక మట్టి కత్తి చేస్తే దానికి పదును రాదు, మంచి ఉక్కు వాడాలి, డెమాస్కస్ ఉక్కు లాంటివి, అప్పుడు ఆ కత్తి మంచి పొదునుగా ఉంటాయి. అలాగే నాణ్యత కూడా అట్లా ఉండాలంటే అది జరగాలి. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇలాంటి అపచారం భవిష్యత్తులో జరగవద్దు, మంచి మంచి ద్రవ్యాలు వాడండి శ్రీవారి నైవేద్యాలకు కానీ కైంకర్యాలకు కానీ దీపారాధనలకు కానీ భక్తులకు పెట్టే ప్రసాదాలకు కానీ చేయమన్నాడు. అది తప్పే ఉంది. ఇప్పుడు నాని అన్నట్టు ఒకవేళ కనుక నిజంగా చంద్రబాబు నాయుడు గారిలో కల్మషమే ఉంటే అసలు ఆ రోజు ఆ దాని నుంచి బయటపడేవాడు కాదు.
అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి కన్నా కూడా తీవ్రమైన బ్లాస్ట్ ఇది. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరి ముక్కలు ముక్కలు అయిపోయాడు. మరి ఆయనకు కూడా శ్రీవారి ఆశీర్వాదం ఉంటే ఆయన బయటపడి ఉండాల్సింది. అప్పుడు మరి ఆయన మరి కొండల గురించి కూడా వ్యాఖ్యానించాడు, అన్న 20 రోజులు కూడా బతకలేకపోయాడు అని కూడా ఆ రోజుల్లో జరిగింది. ఇప్పుడున్న మాజీ ఈవో ధర్మారెడ్డి గారు కూడా చాలా అక్రమాలు చేశాడని చెప్తున్నారు. మరి వారి కుమారుడు కూడా ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి లోపలే కార్డులు ఇవ్వటానికి వెళ్ళి దురదృష్టవశాత్తు మనం కోరుకోము, కానీ జరిగిన సంఘటనలను ప్రజలు ఉటంకిస్తున్నారు. మనమేం కోరుకోము ఇలాంటివి జరగాలని. ఇప్పుడు మరి ఆ రోజున ఆయన శరీర భాగాలు కూడా దొరకకపోతే ఏవో దొరికిన వరకు మూటలు కట్టుకొచ్చి పలానా ఆయన పేరు అని రాశారు ఒక 6-7 మంది చనిపోయారు కదండి. అట్లా ఇప్పుడు మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కనుక స్వామివారి ఆశీస్సులు లేకపోతే బతికి బట్టకట్టే అవకాశమే లేదు. బుల్లెట్ ప్రూఫ్ కారే ధ్వంసం అయ్యి ఎగిరి తునాతునకలు అయ్యి మానవ శరీరం ఎంతండి మా రక్త మాంసాలతో ఉండేది. మనమైనా ఉక్కు కవచాలు ధరిస్తామా? ఉక్కు కవచాలు ధరించిన బుల్లెట్ ప్రూఫ్ కారే దక్కలేదు. మరి ఆయన బతికాడు అంటే మరి శ్రీవారి ఆశీర్వాదం ఉండబట్టే మరి ఇలాంటి చరిత్ర సృష్టించాలని ఉందేమో మరి తెలియదు మనకి. ఓ రకంగా ఆయన చరిత్ర జన్మ కూడా ధన్యమైనట్టే, ఎందుకంటే ఒక అపచారం ఆయన శ్రీవారి చరిత్రలో జరిగింది ఇది ఒకటే ఇలాంటిది. అది మరి ఆయన టైంలో ఆపగలిగే శక్తి ఆయనకి ఇచ్చాడు, అవిజ్ఞత ఇచ్చాడు. అదృష్టవశాత్తు కొద్ది రోజుల్లోనే పట్టుకోగలిగారు ఆ అపచారాన్ని. జరిగింది ఎవరు తిప్పి తీయలేరు, ఇక వాటికి సంబంధించిన కొన్ని యాగాలు అవి చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు వీరు ప్రతిపక్ష నాయకుడు కూడా వెళ్తున్నాడు కాబట్టి వారు కూడా వారి దంపతులు ఇద్దరు కూడా జరిగిన దానికి క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకుని ప్రజలందరూ చేసుకుంటున్నారు. ఎవరు శక్తి మేరకు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మీడియాలో వస్తుంది. అనేక మంది ఇళ్ల దగ్గర కూడా ఎంతో మొక్కుకుంటున్నారు, అయ్యా ఇంత జరిగింది నువ్వు మూడో కన్ను తెరవద్దు, మమ్మల్ని కాపాడు, చల్లగా చూడు మమ్మల్ని, జరిగిన అపచారాన్ని మన్నించని ప్రతి ఇంట్లోనూ మొక్కుకుంటున్నారు. కాకపోతే అవన్నీ మీడియాలో రావు కాబట్టి చూడలేము అంతే. థ్యాంక్ యూ సార్.